రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం మోహినికుంట వెంకట్రావుపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం రోజున డీఆర్డీఓ కౌటిల్యారెడ్డి, సివిల్ సప్లై జిల్లా అధికారి జితేందర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, స్థానిక సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జానాభాయి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి మోసాలకు తావివ్వకుండా సరసమైన గిట్టుబాటు ధరలను రైతులకు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతులు నేరుగా ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీరితో పాటు అంజన్రావు, కొమ్ము బాలయ్య, పరశురాములు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డిఎస్ఓ బుద్ధనాయుడు, మహిళా సంఘాల సీఏలు ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పీడీ గారు, డిఎస్ఓ గారు, మరి వారి బృందం అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మరి వార్డు మెంబర్లకు, హమాలీలకు, ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనం గతంలో చాలాసార్లు కూడా వడ్ల కొనుగోలు చేసినాం, కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు బాగా తేడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం మనం పంటలు పండించడం జరుగుతుంది. రైతులందరూ కూడా సమన్వయంతో, రైస్ మిల్లర్స్ కూడా ఇప్పుడు కొనే పరిస్థితులు లేరు, వాళ్ళకు కూడా మనం పోయినసారి నింపినటువంటి వడ్లే ఇప్పటికి కూడా ఖాళీ కాలేదు, వాళ్ళ అవస్థలు కూడా వాళ్ళకున్నాయి కాబట్టి మనం కూడా రైతులు కూడా సమన్వయంతో తప్పనిసరిగా మనం ఇక్కడికి వెళ్ళి పోయే విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ మనం కొట్లాడ పెట్టుకుని సెంటర్ ఆపుకోవడమో, అమాలలతో లొల్లో, లేకుంటే రైతులతో లొల్లి అయినట్టుంటే మన వడ్లు వెనక సిక్కి పోతే వెనక సిక్కి తీసుకుంటూ వాళ్ళు ఉండరు. మనం మంచిగా ఎగబోసుకొని మన పొల్లుగుట్ట ఏం లేకుండా చేసుకుని మనం పంపించవలసిన అవసరం ఉంది. పోయినసారి ప్రజాప్రతినిధులు, పీడి డిఆర్డీఏ వాళ్ళు అందరికీ రావడం జరిగింది. అందరికి మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ, విషయం ఏంటంటే ఈసారి క్రాప్ ఎక్కువ ఉంది, క్రాప్ అంటే